మోతుగూడెంలో ఎంపీపీ స్కూల్ నందు ప్రత్యామ్నాయ బోధకు కసరత్తు సమావేశం. తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం మోతుగూడెం ఎంపీపీ స్కూల్ నందు ఏపీ ప్రభుత్వం తలపెట్టిన 17వ తారీఖు నుంచి ఆన్లైన్ క్లాసులు జరపాలని నిర్ణయించారు. ఆన్లైన్ క్లాసులను దూరదర్శన్, మొబైల్స్, రేడియోల ద్వారా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ముందుగా ఎంపీపీ స్కూల్ హెడ్ మాస్టర్ మేనక అబ్బారావు మాట్లాడుతూ, భారతదేశం మొత్తం ఏకీకృత విద్యాబోధన జరగాలన్నది భారత ప్రభుత్వ ఉద్దేశమని తెలియజేశారు. ఒక్కొక్క వాలంటీర్ 15 మంది పిల్లలు చెప్పిన దత్తత తీసుకుని వారికి 15వ తారీఖు నుంచి వర్క్షీట్స్ పంపిణీ చేయాలని సూచించారు. తెలియని వారికి మనమే ఇంటి వద్దకు వెళ్లి వారికి అర్థమైన రీతిలో తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ జ్యోతి, సర్పంచ్ సీత, ఉప సర్పంచ్ మీనా సుజాత, వార్డు మెంబర్లు మల్లూరి రమాదేవి, అంగన్వాడీ టీచర్స్ విజయశ్రీ, కుమారి, చిన్నమ్ములు మరియు సచివాలయ సిబ్బంది, సోషల్ వెల్ఫేర్ అసిస్టెంట్ వెంకటేశ్వర్లు, వాలంటీర్లు మరియు పాఠశాల ఎస్ఎంసీ కమిటీ సభ్యులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. టెన్త్ క్లాస్ కూడా వాళ్ళకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండరీ కూడా టెన్త్ క్లాస్తో సమానం, సెకండరీ ఎడ్యుకేషన్ అది. అందుకని ఇప్పుడు కూడా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం 2020లో ఈ విధంగా ఈ వ్యవస్థను మొత్తం భారతదేశ వ్యాప్తంగా, అంటే ఒక రాష్ట్రంలో ఒకలాగా ఒక రాష్ట్రంలో ఒకలాగా ఇలా ఉండకూడదు. ఏదున్నా కూడా మొత్తం భారతదేశం ఏక్ భారత్ ఏక్ ఎడ్యుకేషన్, వన్ పాలసీ వన్ ఎడ్యుకేషన్ వన్ కంట్రీ. ఏదైనా ఒకటే పిల్లలు ఉన్నారనేది లిస్ట్ మాకు ఎట్లాగో ఇవ్వాలి. హై స్కూల్ హై స్కూల్కి మన కూడా 95 మంది పిల్లలు చదువుతున్నారు ఈ స్కూల్లో. మీరు లిస్టప్ చేసుకుంటే పిల్లలు కాడ ప్రైమరీ ఎవరు హై స్కూల్ ఎవరు లిస్ట్ చేసుకుంటే ఏ స్కూల్ అయినా సరే ఒక వాలంటీర్ 15 మంది.